ముఖ్య టర్ములో అవకాశం నాకు కల్పిస్తే ఎమ్మెల్యేగా మంత్రి గారి సహకారంతో ఈ మండల ప్రజాప్రతినిధుల కృషితో నెక్కొండ మండలానికి నేను చేసిన పనులను చిత్తశుద్ధుంటే మీ నోట చెప్పండి అబద్ధం ఆడకండి మీరిద్దరు చేసిన పనులు నేను అబద్ధం ఆడకుంటా ఏ ఊరికి ఏం చేసిందో నేను కూడా చెప్తా ప్రజలకు ఏది నిజం అనిపిస్తే అదే నిర్ణయం చేస్తారు ఎవర్ని ఆశీర్వదించాలనుకుంటే వాళ్ళనే ఆశీర్వదిస్తారు అబద్ధం ఆడకుంటా నేను చేసిన పనులను చెప్పే ధైర్యం మీ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఉందా అని చెప్పి అడుగుతున్నాను अवसर लेकिन का प्रजा संक्षेम दृष्टि केसीआर पथकाल अवनीति लेकिन कमीशन लेकिन एक् इबा पार्टी क्याडर के पनल इक अदे विधा इवा ब्रह्म अभिवृद्धि जो दाखिल तोड़गा इवा नोड पटना रोड कार्यक्रम अंडर ब्रिज निर्माण दा तो इकड़ रैतु पं पटल मरी किराई की भयपड़ी तक धर को अम्मकनि उचित रैतने पदहे वेल टन गोदाम कटेद पद वेल इक मार्केट ईद गोदाम कटेड रैत चीम चिटकना बिडगा तम रैत नि बिडन अड़ा बटे उरुड़ चंद्रबेट कांग्रेस पार्टी उ उरुड़ते अभी बाधे अच्छी गास्थाई की इपड़े पड़ता रेलो कष्ट आरोग्य अंके ने अड़ना इवला रेल पदना वड़गे इदे अमीनपेट की उद्यमक अर्धरात्र आना होरा आना कांग्रेस पार्टी प्रभुत्े मन ओटे एंपी के मंत्री बलराम नायक गारे गिरीजन बिड अतर मंत्रि पद इक स्थाक कांग्रेस नायक आयन पटकोचे अब किंदवा प्रभुत् अब एपी राष्ट्र उड़े मीदवा प्रभुत् यूपी प्रभुत् आना मटी नष्ट रैतक नष्ट परहारू गोर्रल दत्ते गोर्रल बर्रल दत्ते बर्रल इंडते इंडल मर इला मुख इकोर ओटक रावानी ఇయల 2014 బాబతు మీరు కింద మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నడిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవల ముఖం ఎక్కడ పెట్టుకొని మళ్ళ ఓట్ల కత్తరో రైతన్నలను కళ్ళ నిండా చూసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి నేను ఇవల అడగదలుచుకున్నాను ఇవల మీద తెచ్చినాం ఆనాడు నల్లబెల్లి తుప్పండి ముఖాన పోయిన సంవత్సరానికి నష్టం జరిగినా నియోజకవర్గంతా కూడా నష్టపరిహారం చెక్కు తీసుకొచ్చాడు మేము బిడ్డం ఇవల అడే రంగపురం దుగ్గొండ ప్రాంతంలో ఈ మండలంలో కూడా రెడ్లవాడ ప్రాంతంలో నష్టం జరిగినా శక్తి మేరకు నేను తీసుకొచ్చా మీ బిడ్డను ఈ దాని కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రామా రోడ్ల మీదకి వచ్చి 20 మంది ధర్నా వ్యవసాయ అధికారులపైన దాడులు సిగ్గుండాల వల పదదనేది లేవవల మండల నాయకులు చెక్కులేవా వల మండల నాయకులు చెక్కులు తీసుకోలేదా వల సర్పంచులు చెక్కులు తీసుకోలేదా ఈ అసలైనదే బయటికి రాడు లుల్లి కావాలి ఈ చెక్కులు ఇంకా నాలుగు పోతే ఎన్నికలు కూడా అంటే ఈ రైతుల నోట మట్టి పడాలి అంత చిల్లర రాజకీయాలు అవసరమా ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు అవసరమా ఇవాల దాని మీద ఎంక్వైరీ ఏపిచిల్లు ఇవాల విచారణ పూర్తి చేసి అవన్నీ కూడా బ్రహ్మాండంగా అందరి రైతులకు కూడా ఇవాల అందిస్తా ఉన్నాం ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే దయచేసి నేను ఇవాల మళ్ళా మంత్రి గారి ముందు నేను మాటిస్తున్నా ఇవాల కేసీఆర్ గారి సహకారంతో మరి కేటీఆర్ గారి సహకారంతో హరీష్ అన్న సహకారంతో దయాకర్ గారి సహకారంతో ఇవాల సంపూర్ణంగా ఇవాల ఉమ్మడి జిల్లాలో ఒక ప్రత్యేక స్థానాన్ని నర్సంపేట నియోజకవర్గం ఇవాల సాధించుకున్నది అభివృద్ధి పదములో నడుస్తా ఉన్నది రేపు ఇది కంటిన్యూ కావాలి ఇవాల రైతులు బాగుండాలి కాబట్టి మిస్ అయిన చెక్కులు మిస్ అయిన పేర్లు రాని రైతులారా ఇవాల మాట ఇచ్చేది కేసీఆర్ గారి పెద్ద మనసుతో మన నియోజకవర్గానికి రెండు సార్లు పంట నష్టం జరిగింది అని చెప్పి దండం పెట్టి మరి అడుగుతే మన నియోజకవర్గానికి 75 కోట్ల రూపాయల వ్యాపార యంత్రాలు ఇచ్చిండు రైతు నోట ఏది అడుగుతావి 160 రకాల యంత్రాలు తాడి పత్రిక నుంచి మొదలుపెడితే ఇయాల పై వరకు ఉన్నటువంటి మరి ట్రాక్టర్ల వరకు ఇవాల చాలా మంది రైతులు కూడా ముఖ్యంగా గిరిజన రైతులు బలైన వర్గాల రైతులైతే పిబిసి పైపులు బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు మీ ఇంటికి వచ్చి ఫ్రీ సప్లై మీ ఇంటికి వచ్చి సగం డీడీ కడితే ట్రాన్స్పోర్ట్ కూడా లేదు
మీ ఇంటికి వచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగానే విజ్ఞప్తి చేయడం జరుగుతాంది. దీనికి ఎన్నికల కోడ్ లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కుట్ర జరుగుతాంది, కుట్ర జరుగుతాంది. దీన్ని కూడా ఆపాలని డ్రామా చేస్తారు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో. ఎందుకంటే గ్రౌండ్లో లేరు, ఊళ్ళలో లేరు. మీ ఊళ్ళలో ఉన్నారా? అలా బలంగా కాంగ్రెస్ బీజేపీలు ఉన్నారా? ఏ ఊళ్ళలో ఉన్నారా? ఒక్క ఊరన్న మెజార్టీ ఉన్నారా? వాళ్ళకు లేదు. కాబట్టి ఇవి ఇవన్నీ కూడా ఇబ్బందులు పెట్టాలి, సాడు సాడు ఉత్తరాలు రాయాలి పైకి అనే కుట్ర జరుగుతానది. అలాంటి కనుక జరిగితే బిడ్డ రైతులందరూ కూడా ఏకమై మీకు సరైన బుద్ధి సరైన పద్ధతిలో చెప్పుతారు. నర్సంపేట నియోజకవర్గం నిక్కొండ రైతులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతా ఉన్నది. ముఖ్యంగా ఇటీవల మహిళా బిల్లింగ్ కూడా సంపూర్ణంగా 100% ఇచ్చిన ప్రతి గ్రామానికి పాత గ్రామ పంచాయతీ పరిధిలో అవన్నీ కూడా త్వరగా ప్రారంభించండి. మిగతా ప్రారంభంగానే పనులు కూడా రేపు ఎల్లుండి ఏ గ్రామానికి ఆ గ్రామం సర్పంచ్లు ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్ లో ఎంపీపీ జెడ్పీటీసీ గారు ఎవరు దొరికితే వారు క్లస్టర్ ఇన్ఛార్జ్లారా, దయచేసి ప్రతి గ్రామంలో కార్యక్రమాలు ప్రారంభించండి. ప్రజలకు చెప్పండి, చేసింది చెప్పండి. ఇంకా ప్రజలు అడిగే ప్రతి పనిని కూడా మా దృష్టికి తీసుకురండి. ఇవాళ ఈ నోట ఎన్నికల సమయంలో ఏ ఊళ్ళో ఏ మాట అయితే ఇచ్చినామో 100% పూర్తి చేసినాం. ఒక్క వార్త రాలే, ఎమ్మెల్యే హామీ ఇచ్చి చేయలేదని ఒక వార్త కూడా అవకాశం లేకుండా చేసిన మీ బిడ్డగా మళ్ళీ ఆశీర్వాదం అడుగుతూ బ్రహ్మాండంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మంత్రివర్యులు